తాళ్లరేవు మండలంలో కోలాహలంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. ఇంజరం, పోలేకుర్రు, తాళ్లరేవు గ్రామాల్లో అధిక సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముందుగా తాళ్లరేవు చెరువు గట్టు సెంటర్లో గల వైఎస్ఆర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంతపేట సెంటర్, పోలేకుర్రు, ఇంజరం గ్రామాల్లో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహాల వద్ద జయంతి వేడుకలు జరిగాయి. తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫైళ్లు, రొట్టెలు అందజేశారు. మండల వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన అందరు నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు కూడా కార్యకర్తలందరూ ఇంతే చూస్తూ ఇంకా మరి మరింత ఉత్సాహంతో రేపు రాబోయే కార్యక్రమాల్లో అన్నింటికి కూడా మనం పాల్గొవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఏం చేద్దంటే నవ్వినప్పుడు అందరూ నవ్వుతారు, ఏడ్చినప్పుడే ఓదార్పు ఉండాలి. మన మండల పార్టీ అధ్యక్షులు శ్రీ కాద గోవింద్ కుమార్ గారికి, అలా ఇక్కడ విచ్చేసిన ఎంపీటీసీలు, సర్పంచ్ గారు, పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి చాలా విషయాలు మన సోదరి సోదరులు అందరూ కూడా తెలియజేశారు. కనుక గత మరి ఎన్నికల్లో ఓటమి చెందడం అది సంభవించింది. అయినప్పటికీ కార్యకర్తలు ఇంత నిబద్ధతతో, శ్రద్ధతో, ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చూస్తే మీలో ఉన్నటువంటి ఉత్సాహం మరలా తప్పకుండా మనల్ని అధికారంలో కూర్చోబెట్టేటువంటి ఆ సమయం వచ్చే వరకు కూడా మీరందరూ కూడా మంచి సమిష్టిగా ఉంటారని అర్థమవుతోంది. అందరూ అన్ని విషయాలు చెప్పారు. నేనైతే రాజశేఖర రెడ్డి గారి గురించి కొన్ని విషయాలు ఆయన చరిత్ర చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ జిల్లా, ఆయన పేరుద ఆయన పేరు మీద కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లా అని ఆయన గౌరవార్థం మార్చడం జరిగింది. జమ్మలమడుగు గ్రామంలో జూలై 8వ తారీఖు 1949వ సంవత్సరంలో జయమ్మ రాజారెడ్డి దంపతులకు జన్మించారు. ఆయన 1972వ సంవత్సరంలో డాక్టర్ అయ్యి పులివెందుల్లో తండ్రి రాజారెడ్డి పేరు మీద 70 పడకల హాస్పిటల్ పెట్టి అందులో పనిచేశారు. ఆ హాస్పిటల్ ఇప్పటికీ కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు అమరాహే, అమరాహే రాజశేఖర రెడ్డి గారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన వేడుకను మన వైఎస్ఆర్సీపీ మండల కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ